హైదరాబాద్ నుండి శ్రీశైలం జర్నీ వింటర్ లో పచ్చదనంతో పొగమంచుతో చాలా ఆనందంగా ఉంటుందని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ మనం వింటర్ లో చూడలేని అవే ప్లేసెస్ ని సమ్మర్ లో ఇంకొక యాంగిల్లో అందంగా ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే అద్భుతమైన ప్లేస్ ఈగలపెంటలో స్టేయింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా చూపించబోతున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. మేము సమ్మర్లో మే నెలలో సాటర్డే మార్నింగ్ 7:30కి హైదరాబాద్ నుండి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి శ్రీశైలం డిస్టెన్స్ 213 కిలోమీటర్స్, ట్రావెల్ టైం 5 అవర్స్. మేము ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాము. మేము దాదాపు 2 అవర్స్ ట్రావెల్ చేశాక 9:30కి అతిథి ఫుడ్ ల్యాండ్లో బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇది శ్రీశైలం హైవేలో కర్తాల్ దాటాక అమంగల్ అనే ఊరిలో ఉంది. మన ఛానల్లో ఈ అతిథి ఫుడ్ ల్యాండ్కి సంబంధించిన వీడియో సపరేట్గా ఉంది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. మనం ఇలానే ఇంకో 1 అవర్ వెళ్ళాక హైవేలోనే దిండి రిజర్వాయర్ ఉంటుంది. ఇది హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్స్ డిస్టెన్స్, 3 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ రిజర్వాయర్ చివరి వరకు కూడా హ్యాపీగా కార్లోనే వెళ్ళొచ్చు, బట్ చిన్న రోడ్డు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. మేము ఇక్కడే కార్స్ పార్క్ చేసి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఈ రిజర్వాయర్ చాలా మంచి లొకేషన్, వర్షాకాలంలో అయితే వ్యూ ఇంకా బాగుంటుంది. ఇక్కడే ఒక చిన్న పాప ఉడకబెట్టిన పల్లీలో అమ్ముతూ ఉంది. పాపంతో నన్ను చూస్తే తన దగ్గర కొనాలనిపించి కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాము, కానీ ఆ వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక్కడే కింద ఫేమస్ ఫిష్ ఫ్రై స్టాల్స్ కూడా చాలా ఉంటాయి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు గ్రీనరీయే కాకుండా ఇలాంటి రాక్స్ కూడా చాలా ఇష్టం. మీలో ఎంతమంది నాలా రాక్స్ని ఇష్టపడతారో కామెంట్ చేయండి. రీసెంట్గా US నుండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చాలా ప్లేసెస్ అనుకుని చివరికి శ్రీశైలంకి వెళ్దామని డిసైడ్ చేశారు. అందుకే సమ్మర్లో ఈ సడన్ ప్లాన్ అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్ శ్రీశైలంకి ఇంతకు ముందే చాలాసార్లు వచ్చారు, బట్ నేను రావడం ఇదే ఫస్ట్ టైం. శ్రీశైలంకి దాదాపుగా ఫారెస్ట్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. మనం ఫారెస్ట్లో వెళ్లేటప్పుడు యానిమల్స్ కనిపిస్తే చూడాలి, ఫొటోస్ తీయాలి అని అనుకుంటాము. కానీ యానిమల్స్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ మాత్రమే బయటకు వస్తాయంట. నైట్ 9 PM నుండి మార్నింగ్ 6 AM వరకు ఈ రోడ్ క్లోజ్ చేస్తారు. మనం ఈ టైమింగ్స్ ని బట్టి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వెహికల్ కి 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు చాలా మంది కోతులకి బనానాస్ వేస్తూ ఉంటారు. మనం వాటికి ఫుడ్ పెడుతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతాము, కానీ అది చాలా రాంగ్ అండి. అవి బనానాస్ కోసం పరిగెత్తుకొచ్చినప్పుడు వెహికల్స్ కింద పడి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా చేస్తే 10,000 రూపాయలు జరిమానా అని ఫారెస్ట్ మొత్తం కూడా బోర్డ్స్ పెట్టారు. కాబట్టి మనం అలాంటి పని అస్సలు చేయొద్దు. ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ కి 50 రూపీస్, టికెట్ ఈచ్ 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఇక్కడికి రెయినీ సీజన్లో కానీ వింటర్లో కానీ వస్తే ఇదంతా వాటర్తో నిండిపోయి అంతా ఫ్లాట్గా కనబడుతుంది. సమ్మర్లో వచ్చాం కాబట్టి ఆక్టోపస్ షేప్లో ఉన్న ఈ అందమైన కొండల్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి దగ్గరలోనే దోమలపెంట తర్వాత ఈగలపెంటలో తెలంగాణ టూరిజం వల్ల హరిత హోటల్ ఉంటుంది. ఇప్పుడు ఈ హోటల్ని ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. తెలంగాణ టూరిజం వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్స్ ఉంటాయి, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాటేజెస్ నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. మీకు కుదిరితే కాటేజెస్ బుక్ చేసుకోండి, అవి లిమిటెడ్గా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు 2 చూపిస్తున్నాను. మేము మొత్తం 3 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఒక రూమ్కి 2 అడల్ట్స్ మాత్రమే. ఎక్స్ట్రా మెంబర్ కోసం చెక్ ఇన్ టైంలో ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఇస్తారు.
మేము కూడా అలానే తీసుకున్నాము. లక్నవరం వీడియోలో చాలా మంది ఇవే డౌట్స్ అడిగారండి, అందుకే ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను. సోమశిల లక్నవరం కన్నా కూడా ఈ ఈగలపెంట హరిత హోటల్ రూమ్స్ మెయింటెనెన్స్ ఇంకా నీట్ గా అనిపిస్తుంది. ఆ రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఈ రూమ్ కి గ్లాస్ డోర్ ఇంకా మెష్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుండి చూస్తే కృష్ణా నది, ఆక్టోపస్ వ్యూ పాయింట్, ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ గోపురం కూడా కనబడుతుంది. మేము చెక్ఇన్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 అయింది. మేము రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే లంచ్ కి వెళ్ళిపోయాము. మనం రిసెప్షన్ నుండి రూమ్స్ కోసం ఈ లిఫ్ట్లో చాలా కిందకి రావాల్సి ఉంటుంది. ఈ లిఫ్టే అసలైన వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ లిఫ్ట్ నుండి కృష్ణా నది అందమంతా చూడొచ్చు. అలా డిజైన్ చేశారు ఈ లిఫ్ట్ని. నదికి అటువైపున ఏపీ, ఇటువైపున తెలంగాణ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప పడుకుందని తను రూమ్ లోనే ఉండిపోయింది, అందుకే తనకి ఫుడ్ రూమ్ కి ఆర్డర్ చేశాము. మిగతా అందరం వెజ్ తాళి తీసుకున్నాము ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. ఈ తాళిలో కాకరకాయ ఫ్రై, చిక్కుడుకాయ టమాటా, రసం, ఆకుకూర పప్పు, సాంబార్, బీట్రూట్ కర్రీ, మజ్జిగ చారు, పెరుగు, స్వీట్, పులిహోర, టమాటా పచ్చడితో పాటు అప్పడం, చపాతి కూడా ఇచ్చారు. 200 రూపీస్ పర్ తాళి. ఇప్పుడు వెళ్తేనే వ్యూ బాగుంటుందని, మళ్ళీ నెక్స్ట్ డే టైం సరిపోదని చెప్పి మాకు అస్సలు ఓపిక లేదని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా మమ్మల్ని రెస్టారెంట్ నుండి డైరెక్ట్ గా బయటకు తీసుకెళ్లాడు మా తమ్ముడు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ అన్నమాట. అసలు వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఇంత అందాన్ని నా కళ్ళతో డైరెక్ట్గా చూడాలా లేక కెమెరాతో షూట్ చేయాలా అని నాకు అస్సలు అర్థం కాలేదండి. కానీ మీకు చూపించడం కోసం నేను డైరెక్ట్గా చూడకుండా కెమెరాతోనే షూట్ చేశాను. ఇలా ఈవినింగ్ టైంలో చినుకులు పడుతుంటే ఘాట్ రోడ్లో డ్రైవ్లో వెళ్తుంటే ఒక పక్కన రాక్స్, ఇంకో పక్క శ్రీశైలం డ్యామ్ చూడడానికి నా మనసంతా ఆనందంతో నిండిపోయిందండి. మేము ఇక్కడ కాసేపు ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి, టీ కొట్టు కూడా ఉన్నాయి. ఇలా చినుకులు పడుతుంటే ఇలాంటి లొకేషన్లో వేడివేడిగా మిర్చి బజ్జీ తింటూ అల్లం టీ తాగడం చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. సైట్ సీయింగ్ కి వెళ్ళొచ్చాం. మళ్ళీ నేను రూమ్ కి వెళ్తున్నాం. వాళ్తున్నాను
మేము చాలా టైర్డ్ అయిపోయాము. లేడీస్ అందరం రూమ్స్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నైట్ డిన్నర్ కోసం బార్బిక్యూ చేయడానికి చికెన్ వెజిటబుల్స్ మారినేట్ చేసి ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చాము. కానీ ఇక్కడ బార్బిక్యూ సెటప్ చేయడానికి హోటల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఫుల్లీ డిసప్పాయింటెడ్. లక్నవరంలో అయితే చేసుకోవచ్చు. అయితే ముందరే ఉన్న ఒక చిన్న హోటల్లో అడిగితే వాళ్ళు మా ఇంగ్రీడియంట్స్ని కుక్ చేసి ఇచ్చారు. సో దానితో మా డిన్నర్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచి ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇక్కడ మనకి ఊతప్పం, వడ, పూరి, ఇడ్లీ, సేమియా ఉప్మా, కార్న్ఫ్లేక్స్, మిల్క్ టీ కూడా ఉన్నాయి. అన్ని టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ దోశ మాత్రం లేదు. మా హస్బెండ్ దోశకి ఫ్యాన్ అన్నమాట. దోశ లేదని డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూడగానే పిల్లలు టెంప్ట్ అయ్యారు. బట్ టెంపుల్కి వెళ్తున్నామని వాళ్ళకి పెట్టలేకపోయాము. మేము రూమ్కి వెళ్ళి అందరము ఫ్రెషప్ అయిపోయి 9:30 కల్లా చెక్అవుట్ చేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లగేజ్ కోసం హెల్పర్స్ ఉంటారు. ఇక్కడ నుండి టెంపుల్ 20 కిలోమీటర్స్ దూరం. 45 మినిట్స్ టైం పడుతుంది. ఈ బ్రిడ్జ్కి ఇటువైపున తెలంగాణ, అటువైపున ఏపీ ఉంటుంది. ఇప్పుడు మనం ఏపీ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా 50 రూపీస్ పే చేయాలి. దగ్గరేనా? ఇక్కడ ఆవల్ని మేస్తారా? ప్రొద్దంత ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారా? సాయంత్రం వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? మీ ఆయననా? అవునా? ఆయననా? పిల్లలు లేరా మరి? అవునా? మీరిద్దరే ఉంటారు ఇప్పుడు? మగ పిల్లలు లేరు? ఇది సాక్షి గణపతి టెంపుల్ అండి. మనము ఈ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి. మేము టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్కి 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి.
టెంపుల్ దగ్గరే ఉన్న పెట్రోల్ బంక్లో పేమెంట్ చేయడానికి కార్స్ యాక్సెప్ట్ చేయరంట, మనం ఖచ్చితంగా క్యాషే తీసుకెళ్ళాలి. టెంపుల్స్లోకి మొబైల్ అలో చేయరు కాబట్టి మేము కార్లోనే మొబైల్స్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. మాకు 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. టెంపుల్లోనే అన్నప్రసాదం తీసుకుని మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. మీరు కూడా శ్రీశైలంకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈగలపెంట రిసార్ట్స్లోనే స్టే చేయండి, మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.